నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. జాతకంలో కేతుగ్రహ పరిస్థితి బాగాలేకపోతే ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. అది ఈ జన్మలో జరగవచ్చు, పూర్వజన్మది కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. ఒక జమీందారు గారు ఉన్నారు పూర్వం, వాళ్ళకి పిల్లలు లేరు. జమీందారు గారి భార్య తిరగనటువంటి గుడి లేదు, గోపురం లేదు. సరే, ఎవరో చెప్పారు ఫలానా ఊళ్ళో శివాలయంలో మీరు అభిషేకం చేయించి అక్కడ పుట్ట ఉంటుందండి, ఆ పుట్టలోనే ఒక మామిడి చెట్టు ఉంటుంది, మీరు పూజ చేసుకొని వచ్చి ఆ పుట్టకి నమస్కారం పెట్టుకుంటే మీకు సంతానం కలిగే యోగం ఉంటే ఒక పండు కింద పడుతుంది, లేకపోతే రెండు పండ్లు కింద పడతాయి, మూడు పండ్లు కింద పడతాయి, అది వాళ్ళ సుకృతాన్ని బట్టి ఉంటుందండి అని చెప్పి చెప్పారు. సరే, ఈమె ఆదరాబాదరా వచ్చింది, ఎంతో ప్రేమతో అభిషేకం చేసింది, ఆ పుట్ట దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంది, ఒక మామిడికే కింద పడింది, అది తీసుకుందామని తీసుకొని పక్కన పెట్టి పుట్ట పైన ఎక్కి నాలుగు మామిడికాయలు కోసుకొని వెళ్ళింది. అమ్మా ఇది పద్ధతి కాదమ్మా అని చెప్పి పూజారి చెప్తే ఆయన ఇక్కడ చాలా కోపంగా చూస్తుంది. జమీందారు గారి భార్య అంత కోపంగా చూస్తే పూజారి ఏం చేస్తాడు, నమస్కారం అమ్మా అలాగే. సరే, ఆమె ఐదు మామిడి పండ్లని తినటం జరిగింది. సంవత్సరంలోపు బంగారం లాంటి బిడ్డ పుట్టాడు. ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత మరొక ప్రసవం అయింది, మృత శిశువు పుట్టాడు. తర్వాత మరో ప్రసవం అయింది, మృత శిశువు పుట్టాడు. అట నాలుగు సార్లు ప్రసవం అయింది, నాలుగు సార్లు మృత శిశువే పుట్టాడు. అది పుట్ట ఎక్కినటువంటి నాగదోషం వల్ల ఆ రకమైనటువంటి శాపం అనేది ఆ వంశానికి తగిలింది. ఇప్పటికీ కూడా వాళ్ళ వంశంలో మొగ మొట్టమొదట పుట్టినవాడు మాత్రమే బతికుంటాడు, మిగతా వాళ్ళు మృత శిశువులుగానే జన్మిస్తారు. ఇది తరతరాలుగా వెన్నాడేటటువంటి సర్పదోషం. ఇది కేతు వల్ల సంప్రాప్తిస్తుంది. కనుక ఎక్కడైనా గుళ్ళకి గోపురాలకి వెళ్ళేటప్పుడు ఆర్భాటాలు, హంగులు, మనం అధికారంలో ఉన్నాం, మనం అందులో ఉన్నాం, ఇందులో ఉన్నాం, ఇవన్నీ మనకింది అనేటువంటి భావం పక్కన పెట్టి సామాన్యుల్లాగా ఆ పుణ్యక్షేత్రాల్లోనూ పెద్దల దగ్గర చక్కగా నడుచుకొని ప్రవర్తించి సౌమ్యంగా ఉండి వాళ్ళు చెప్పిన మాటలు అక్కడ ఆచార వ్యవహారాలు పాటిస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే పరిస్థితులు, వాటి ప్రభావాలు, వాటి ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి.